హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. గరుడా ఎక్స్‌ప్రెస్, అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. గత వారంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగగా గత ప్రభుత్వంతో పోలిస్తే కొద్దిగా మెజారిటీ తగ్గినా బీజేపీయే అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ కోడైకొస్తుంది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ కాకాడే సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ విజయం సాధించిందని ఎగ్జిట్ పోల్స్ చెప్పిన ఫలితాలు వాస్తవ దూరమని, తమ పార్టీ ఓడిపోతుందని ఆయన అన్నారు. తాను జరిపిన సర్వేలో 75% మంది ఓటర్లు కాంగ్రెస్కు అనుకూలంగా నిలిచినట్టు తేలిందని అన్నారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గుజరాత్లో నెలకొన్న సమస్యలపై దృష్టిని సారించలేదని సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో తొలిసారిగా ఓబీసీలు, పటేళ్లు, ముస్లింలు, దళితులు కాంగ్రెస్ వైపు నిలిచారని, విజయం ఆ పార్టీదేనని అన్నారు. కాగా రేపు గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న సంగతి తెలిసిందే. కౌంటింగ్కు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఈసీ పేర్కొంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.